తొక్కుదాం ఇది ఈ రోజు మనది వన్నే ఓ బ్యాక్ ఫైర్స్ ఏ దింటాడు కింద మొత్తం మంచి హైవే హై ఫ్రెండ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఎద్రా సాయికృష్ణ అయితే యాక్చువల్లీ ఈరోజు సండే ఇంకోటి మనం ఈరోజు వెళ్తాం అంటే గోకార్టింగ్ వెళ్తాం సాయంపేట దగ్గర రీసెంట్ కూడా గోకార్టింగ్ వెళ్ళిన ఉండే అయితే ఆ ప్లేస్ మంచిగా అనిపించింది అయితే ఈరోజు మా అన్న కూడా వీక్ ఆఫ్ కాబట్టి ఇంకా నేను మా అన్న ఇంకా మా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వస్తానని చెప్పారు వాళ్ళకైతే ఫోన్ చేసిన ఒక 20 మినిట్స్లో వస్తాను చెప్పారు మన ఇంటి దగ్గరికి మన ఏమైనా అయితే బయట ఉంది మా డాడీ బండి వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత మనం స్టార్ట్ అయిపోదాం శాండీ మా శాండీ చూస్తారు ఎట్లా అయిపోయింది మొత్తం బొచ్చు వీక్ లో కుక్క నువ్వు లడ్డు లడ్డు మన ఎలిఫెంట్ అయితే రెడీ ఉన్నది బయట మనం ఇప్పుడు మన గోప్రో అవన్నీ సెట్టింగ్ గోప్రో హెల్మెట్ కి అంతా ఆన్ చేసి మైక్ అంతా వెయిట్ చేసిన తర్వాత ఇంకా అంతా రెడీ చేసుకుంటాం అంతవరకు మా ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తారు ఇక అంతా సెట్ చేసేసరికి నాకు ఒక 10 నిమిషాలు టైం పడుతుంది అనుకో ఎట్లయినా హెల్మెట్ అవన్నీ తీయాలి లోపలికి తీసేసిన తర్వాత స్టార్ట్ అవుతాం ఇక హెడ్ వేసి హెల్మెట్ కూడా లోపల ఉంది ఇక్కడ ప్యాక్ చేసినది మంచిగా అన్ని జాకెట్ బ్యాగ్ గ్లౌజ్ ఉన్నాయి గ్లౌజ్ కూడా చూడాలి చలో మనం అయితే స్టార్ట్ అవుతున్నాము మన ఫ్రెండ్స్ కూడా వచ్చేసి మా అన్ననేమో ఫీజర్ బండి నడిపిస్తున్నాడు నేనేమో మన హిమాలయం నడిపిస్తున్నా ఇగో మా ఫ్రెండ్ విష్ణు స్టార్ట్ అయిందన్నాడు ఇక్కడ నుంచి మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం అంటే షామీర్పేట్ వెళ్తున్నాం షామీర్పేట్కి ఎగ్జాక్ట్ 42 కిలోమీటర్స్ ఉంది యాజ్ యూజువల్ మనం ఎప్పుడైనా బయటికి వెళ్తే మన బండికి రావాల్సింది కంపల్సరీ మనమైతే ఇప్పుడు హైవే మీకు వచ్చేస్తాం ఇప్పటి నుంచి చూపిస్తుంది రూటు మొత్తం అయితే 41 కిలోమీటర్స్ ఉంది నేనైతే ఇంకా మనకి టైం వచ్చేసి ఇప్పుడు 3:14 అవుతుంది అదే 4 వరకు రీచ్ అయిపోతాం ఫ్రీగా చాలా డేస్ ఉంది అంటే మాకు 10-15 డేస్ బండి తీయకుండా తర్వాత బండి తీస్తే ఎట్లా ఉంటుందో మాకు అనిపిస్తుంది బండి డ్రైవ్ చేస్తుంటే ఆ ఫీల్ మాత్రం సూపర్ ఉంది అండ్ మనం అయితే ఉప్పల దగ్గరకు వచ్చేసిన ఉప్పల నుంచి ఇంకా మనకి 33-31 కిలోమీటర్స్ ఉంది మ్యాప్ కూడా పెట్టేసాను నేను ఇంకా మనకి ఎక్స్పీరియన్ 54 మినిట్స్ చూపిస్తుంది ఓ మై గాడ్ విష్ణు నీ ఫోన్ కింద పడితే నాకు సంబంధం లేదు నీ ఫోన్ కింద పడితే నాకు సంబంధం లేదు ఈడైతే మెట్రో ఎంత పైన ఉంటుందో ఆడ పై ఉంది అమ్మా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది ఈరోజు సిటీ హాట్స్ కూడా రావడానికి మనకి ఎంత టైం పట్టింది హాఫ్ అన్ అవర్ పట్టింది మనం కార్ అంటే కార్ తెలిసినేమో మంచి అవుటర్ మీద నుంచి వెళ్ళిపోవచ్చు కార్ లేదు కాబట్టి బైక్ మీద సిటీ నుంచే పోవాలి అండ్ మనం అయితే సిటీ అవుట్స్కర్ట్ వచ్చేసాం ఇప్పుడు వైజర్ క్లోజ్ ఆహా చల్లగా ఉంది ఇక్కడ మంచిగా లొకేషన్ అయితే సూపర్ ఉంది అసలు మనం హైవే నుంచి రైట్ డైరెక్షన్ తీసుకున్నాం అటు స్ట్రైట్ వెళ్తేనేమో మనం మళ్ళీ కొండపచ్చమ్మ రిజర్వ్ వెళ్తాం అనమాట ఇటు నుంచేమో మనం ఇప్పుడు షామీర్పేట అది అవుటర్ మనం కార్లోసేమో అవుటర్ అట్నే చూస్తుండే ఇప్పుడు సిటీ నుంచి వస్తున్నాం కాబట్టి ఇట్లా తిరుక్కుడు తిరుక్కుడు వచ్చినాం మనం మళ్ళీ గోకార్టింగ్ దగ్గర కలుద్దాం ఓకే ఎంటరింగ్ ఇన్ టు ఆఫ్ రోడ్ వచ్చేసాం మనం అయితే మొత్తానికి అయితే గోకార్టింగ్ దగ్గరకు వచ్చినాం ఇలా మేము అయితే ఫైనల్ గోకార్టింగ్ దగ్గరకు వచ్చేసాం అయితే హెల్మెట్ అయితే తీసుకోలేను ఎందుకంటే లోపల మనకి హెల్మెట్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి కాబట్టి ఇక నేను ఇష్టం మా అన్న ఇంకా సాయి అన్న కలిసి అయితే వచ్చినాం హాయి ఇష్టం నువ్వు కూడా ఓ లోపల అయితే ఇంకా ఫుల్ ఫన్ చేద్దాం మనం మస్తు టైం అవుతుంది చూద్దాం ఓకే ఇక్కడైతే టికెట్ రేట్స్ ఉన్నాయి మీకు గవర్నమెంట్ ఒకసారి పాస్ చేసుకొని చూసుకోండి మేమైతే టికెట్ తీసుకున్నాం అనమాట ఈ 550 రూపీస్ది 7 ల్యాప్స్ 4 తీసుకున్నాం అండ్ లేదా చలో ఎక్కరి అందరూ లోపల పోయినట్టురు చలో స్టార్ట్ నడవనా
చలో విష్ణు సాయి ఏంగా ఏంగా టెన్షన్ అవ్వడు ఓకే అమ్మా తొక్కుదాం దీని ఈరోజు మనది వన్ నెంబర్ సౌండ్ మాత్రం క్రేజ్ ఉంటుంది ఏంది चलो चार Crazy man, crazy. తింటాడు అరే గుద్దేసిండు డేరా క్రాష్ అయిపోయింది ఇది మొత్తం ఊగుతుందిగా ఇంకా ఇట్లా నడిపిదాం చేసేది గోగాడి మాత్రం సూపర్ ఉంది ఎట్లా ఎక్స్పీరియన్స్ కిరాకుంది నా బండి మధ్యలో అయిపోయింది ఇక సాయి వచ్చేసి దానికి ఉద్దేశం మీరు కూడా చూసిన వీడియోలో కానీ ఫుల్ టైం అయిన ఉండే ఇక అమ్మ నా బండి పెట్టేసి మేము అందరం మీకు వచ్చేసాం సైడ్కి చలో మా గో కార్టింగ్ అయితే అయిపోయింది ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అవుతున్నాం ఇక అందరికి ఆకలి అవుతుంది నేను కూడా పొద్దున్న నుంచి ఏం చేసినా ఒక పొద్దున్న టిఫిన్ చేసిన అంతే కానీ క్రేజీ మస్తు ఉండే ఎక్స్పీరియన్స్ ఎట్లా చూసినా మస్తు ఉంది కదా సెవెన్ ల్యాప్స్ ఉన్నాయి సెవెన్ ల్యాప్స్ అయితే తొందర అయిపోయాయి అసలు ఇంకోటి
కింద మొత్తం మంచి హైవే, మనం ఏమన్నా బండి పర్మిషన్ ఉంటే మంచిగా ఉంటుండే. మేమైతే బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఇప్పుడు, మన హిమాలయన్ మన డ్రైవ్ చేస్తున్నాయి, అయితే మళ్ళీ ఫేజర్ తీసుకున్నా. ఓ ఇది కూడా బాగుంటుంది బైక్లు, హల్కా అనిపిస్తుంది ఆ బండికి, బండి ఎక్కితే లైట్ వెయిట్ అనిపిస్తుంది. ఏ బండి మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే బ్రేక్ చెక్ చేసుకోవాలి, బ్రేకులు పడుతున్నా పడతలేవా అని. వెదర్ కూడా సరే, మన వీడియో అయితే ఇదే అనమాట. ఇంతతో మనం వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను నేను. మీకు నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, చేయండి బ్రో చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం మనం.